అగ్రరాజ్యం అమెరికాలో జాతి వివక్ష దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి సామాన్య ప్రజలే కాదు చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే దారుణానికి ఒడిగడుతున్నారు నిత్యం ఎక్కడో ఓ చోట నల్ల జాతీయులపై దాడి చేస్తున్నారు చిన్న చిన్న తప్పులకు కూడా వారిని తీవ్రంగా శిక్షిస్తున్నారు తాజాగా ఓ వ్యక్తిని పోలీసులు దారుణంగా కొట్టారు ఆ దాడిలో నికోలస్ చనిపోయాడు అమెరికాలోని వాషింగ్టన్ కు చెందిన ఇరవై తొమ్మిది ఏళ్ల టైర్ నికోలస్ అనే వ్యక్తి తన కార్ లో రోడ్డుపై వెళ్తూ ఉన్నాడు ఈ నేపథ్యంలోనే అతడు ట్రాఫిక్ రూల్స్ ను అతిక్రమించాడు దీంతో పోలీసులు అతడి కారును ఆపారు అనంతరం అతన్ని కార్ లోంచి బయటకు వచ్చారు ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా బూతులు తిడుతూ నికోలస్ పై దాడి చేశారు పోలీసుల దాడిలో నికోలస్ తీవ్రంగా గాయపడడంతో అతన్ని ఆసుపత్రికి తరలించారు కొన్ని రోజుల ఆసుపత్రిలో చికిత్స అనంతరం అతడు మృతి చెందాడు నికోలస్ మృతితో ఆగ్రహానికి గురైన నల్ల జాతీయులు రోడ్డుపైకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు నికోలస్ ను కొట్టి చంపిన పోలీసులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఈ నేపథ్యంలోనే పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు ఘటనకు కారణమైన మొత్తం ఐదుగురు పోలీసులపై మర్డర్ కేసు నమోదైంది